అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్. చెప్పు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. క్యాండీ, కొత్త కార్ తీసుకుందాం మనం. కొత్త కార్ కొనుక్కుందామా? అండ్ హౌస్ కూడా, హౌస్ చేంజ్ చేద్దాం మనం. ఈ హౌస్కి వెళ్ళి వేరే హౌస్కి వెళ్ళిపోదామా? పోదామా? ఎప్పుడు వెళ్దాం? మార్నింగ్ అయితే మార్నింగే కదా, నైట్లో పోదామా? ఓకే, మేము నైట్లో వేరే హౌస్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ అందరికి. క్యాండీ, మనం ఈరోజు మనం ఇంకో కార్ చూడడం పోదామా? ఏ కార్ తీసుకుందాం చెప్పు. ఎట్లాంటి కార్ తీసుకున్నాం? హే, పింక్ కలర్ కార్ ఉండదు బిడ్డ. నీకు చిన్న కార్ ఇప్పిస్తా, పింక్. ఇంత కావాలా? ఇంత సైజా? అవును. వీడియో హాయ్ చెప్పు. బాయ్. పాపం మన హీ సేయింగ్ లైక్ దిస్, హీ సేయింగ్ థమ్స్ అప్. ఓకే గైస్, సో నిన్న మేము ఆల్రెడీ మహేంద్రా థార్ టెస్ట్ రైడ్కి పోయిండే. మహేంద్రా థార్ బాగా అనిపించింది, కానీ బాగైంది, అద్భుతం అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది మహేంద్రా థార్. కానీ మహేంద్రా థార్ తీసుకుందామా, ఫోర్స్ తీసుకుందామా? ఫోర్స్ గోర్కా. సో మహేంద్రా థార్ తర్వాత నాకు ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఏ కార్ తీసుకోవాలి, ఏంది, ఏం సంగతి అన్నది డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. సో దానికంటే ముందు మనం కొంచెం టెస్ట్ రైడ్లు చేస్తే మనకు అర్థమవుతుంది ఏ కార్ ఎట్లుంది అన్నది. ప్లస్ కార్ కొనడమే కాదు, కార్ కొన్న తర్వాత దాని సర్వీస్ కూడా ఇంపార్టెంట్, రిలయబిలిటీ కూడా ఇంపార్టెంట్, బిల్ట్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. దానికంటే ముందు మన కార్ తీసి మస్తు రోజులు అవుతుంది, ఆ కార్ని కొంచెం క్లీన్ చేద్దాం. క్లీన్ చేద్దాం ఆ కార్ని. చేస్తావా నువ్వు క్లీన్? చేస్తావా? నడు మన చేద్దాం నాడు. గెట్ దిస్ కార్ సిచ్యువేషన్ కరెంట్లీ. ఇంత ఘోరంగా కాదు, కానీ ఈ చెట్టు ఉంది కదా, చెట్టు కింద పెడితే చెట్టు నుంచి కొన్ని కైండ్ ఆఫ్ యాసిడ్స్ అనేవి పడతా ఉంటాయి. కార్ కొంచెం ఇట్లా ఘోరంగా అవుతుంది. ఓకే, పైప్ కనెక్టెడ్ ఆన్ ద ట్యాప్. అండి, వాటర్ వస్తున్నాయా? ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన వస్తున్నాయా వాటర్? వస్తులే. వచ్చినాయి. కార్ మీద పెట్టు, కార్ మీద పెట్టు, పైన ఇంకొంచెం పైన పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక కార్ తీసుకుంటే ఈ కార్ ఉంచాలా అమ్మేయాలా అన్నది క్వశ్చన్. నాకైతే ఈ కార్ అమ్మేయాలని చెప్పలేదు, ఎందుకంటే ఈ కార్ కండిషన్ అంత మంచిగా ఉంది, సెకండరీ కార్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ కార్ కొనాలంటే మనకి దొరకను కూడా దొరకదు ఫోర్డ్లో. నాకంటే ఎక్కువ కార్ని అడిగింది క్యాండీయే. కార్ని అడిగిందా లేదా నీ అంతా నువ్వు స్నానం చేసినావా? మొత్తం ప్యాంట్ ఎంత పచ్చి అవుతుంది బిడ్డ, వద్దు చాలు. ఏం చేసినావు నువ్వు? రెడీ అశ్విత, రెడీ అయ్యి కూర్చున్నారా? ఇంకేం కావాలి? మీ బిడ్డని ఎంతో రాకు, మన ఇద్దరమే పోదామంటది, అమ్మొద్దంటది. రమ్గారం ఉన్నావు ఎందుకో? చాలు చాలు అవుతుంది, రెడీ చేసిన తర్వాత మళ్ళీ రెడీ చేయాలి. అవు చూసినా కరా? లేదు, మమ్మీ నడిపిస్తుంది. బాయ్, నేను వస్తలే నువ్వు. ఓకేనా మరి? మమ్మీ 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 దమ్మ సో పొద్దున క్లీన్ చేసే ముందు, క్లీన్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎఫెక్ట్ మన కార్ది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు క్యాండీ. నువ్వే క్లీన్ చేసినావు కదా కార్ని, ఎట్లా క్లీన్ చేసినావు? ఈ కార్ కూడా నేను స్టార్ట్ చేసి మస్తు రోజులు అవుతుంది. మస్తు రోజులు అంటే మస్తు రోజులు అవుతుంది. మమ్మీ నడిపేయాలా, డాడీ నడిపేయాలా? మమ్మీ నడిపేయాలా. సో మమ్మీకి చెప్తాను అంటే మరి. నేను నడిపేయాలా? ఓకే, నేనే నడిపిస్తాను. గుడ్ థింగ్ ఏంటంటే కార్లో బ్యాటరీ కొత్తగా ఉంది కాబట్టి 20 డేస్ అయినా సరే ఈజీగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎండాకాలం స్టార్ట్ అయితే మా కార్లో ఏసీ సరిగా పనిచేయదు. చాలా ఏసీలో పనిచేస్తుంది ఏసీ దీంట్లో. మళ్ళీ ఏసీ అది నింపియాలి, ఏసీ గ్యాస్ ఉంటుంది కదా అది నింపియాలి.
ఆల్రైట్ సో మేమందరం రెడీ అయినాం కార్ చూడడానికి వెళ్ళడానికి ఈ రేంజ్లో రెడీ అయిపోతున్నాం. బేసిక్గా చెప్పిన పెళ్ళికి కూడా వెళ్తున్నాం అని చెప్పి. ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా 4C షోరూమ్లు రెండు ఉన్నాయి హైదరాబాద్లో, ఒకటి సికింద్రాబాద్ ఉంది ఇంకోటేమో బోయినపల్లిలో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే దారానే 4C ఉంటుంది. సో ఏమంటావు శ్వేత, అట్లా కార్ షోరూమ్ విజిట్ చేసుకొని కార్ చూసుకొని పెళ్ళికి వెళ్దామా, లేకుంటే వెళ్ళి అటెండ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కార్ చూద్దామంటావు? నిన్ను చూస్తుంటే ఆ ప్రయారిటీ లెక్క అనిపిస్తుంది, ఫస్ట్ పెళ్ళి దాని తర్వాత కార్ అన్నట్టు ఉంది. పని చేయను మమ్మల్ని పెళ్ళిళ్ళు ఇచ్చి పెట్టేసి నువ్వు పోయి మంచిగా టెస్ట్ రైడ్ డైస్ సీట్ అదంతా వేసుకొని నువ్వు మళ్ళీ మేము పిక్ అప్ చేసుకో. అంటే కష్టం. మా మీటర్ ఎందుకు డౌన్ అయిపోయింది? క్యాండీ క్యాండీ మీటర్ డౌన్ అయిపోయిందా? విచ్ సాంగ్ యూ వాంట్ టు లిసన్? ఐ యామ్ స్కేర్డ్. హంగ్రీ? స్ట్రాబెరీ జ్యూస్ అవుతా? కమ్ ఐల్ గివ్ స్ట్రాబెరీ పిచ్చి మా క్యాండీకి. ఇక్కడుంది యాక్చువల్గా. ఇప్పుడు దాని పక్కకి మారుతి షోరూమ్ కూడా ఉంది. మారుతిలో కూడా ఒక కొత్త కార్ రాబోతుంది, అంటే అడ్వెంచర్ టైప్ జిమ్నీ అని చెప్పి, 5-డోర్ జిమ్నీ. మనం మొన్న నేను ఇది చూసిన మహేంద్రా తార్కి 2 డోర్స్ ఉంటాయి. అంటే వెనకలకి వెనకల కూర్చున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ముంగడ కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది. ఇది 4 షోరూమ్ అక్కడ చూడు, 4 బయట చూడు గోర్కా. దిస్ ఇస్ వాట్ ద కార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. క్యాండీ గోర్కా అవి కొన్ని ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ అండ్ డెజర్ట్ పర్ఫార్మెన్స్. స్పిటి రైడ్ చేసినప్పుడు మన చిత్కుల్ విలేజ్లో చూసాను నేను గోర్కా కార్, రెడ్ కలర్ది. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసి అసలు ఏ అడ్వెంచర్ కార్ ఇది అర్థం కాలేదు. సో దాని తర్వాత తెలిసింది ఏంటంటే అరే 4 గోర్కా అని చెప్పి. సో ఇప్పుడు కంపారిజన్ అనమాట, మహేంద్రా థార్కి ఇంకా దీనికి టఫ్ కంపారిజన్ ఉంది. ఏది తీసుకోవాలి ఏం సంగతి అలా తెలియదు. ఫస్ట్ అయితే కార్ని చూద్దాం మనం, బికాస్ కార్ ఇంటీరియర్ నేను కూడా ఇంతవరకు చూడలేదు. వాయిస్ ప్పుడే చాలా టాల్ అనిపించింది, కానీ ఇది ఇంకా టాల్. ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే 4x4x4, లైక్ కార్ 4x4 అయినా మనం కార్లో 4x4 టూ వీల్ డ్రైవ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ దీనిలో ఏంటంటే ఫ్రంట్ రేర్ 4x4 అండ్ ప్లస్ 4x4x4 అంటే 4 వీల్స్ టర్న్ అయితే అనమాట. దానివల్ల మినిరబిలిటీ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కానీ ఇంకెక్కడైనా టర్న్ చేయాలంటే వెనకాల వీల్స్ కూడా టర్న్ అవుతాయి కాబట్టి ఇంకా ఈజీగా మనం కార్ని మూవ్ చేస్తాం. ఇంటీరియర్ వైజ్ కూడా లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లైక్ నార్మల్ పాత 4 కార్లు చూస్తాం కదా మనం, అలా లేదు. ఇది వెరీ అంటే కొంచెం ఆ ప్రీమియం స్టైల్ లుక్ డిజైన్ తీసుకురావడానికి ట్రై చేసాం. సో లోపల ఇది దీని స్క్రీన్, టాకోమీటర్స్ ఉన్నాయి అండ్ డిజిటల్ డిస్ప్లే ఉంది. సో ఇది స్క్రీన్ విత్ టచ్, కొన్ని సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఎయిర్ బ్యాగ్స్ ఫర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ఎయిర్ ప్రెషర్ మానిటర్, రేర్ పార్కింగ్ సెన్సర్, 1 టచ్ లైన్ చేంజ్ ఇండికేటర్. సో ఇవన్నీ దీని ఫీచర్స్. అండ్ ఇది ఎయిర్ ప్రెషర్ మానిటర్ లైక్ PSI, కాకపోతే ఇది ఆఫ్టర్ మార్కెట్లో ఉంది బట్ యూస్ఫుల్. మంచి ఉంది ఇంటీరియర్ కూడా, అంతా కాంపాక్ట్ డిజైన్, అంతా ఫ్రంట్కి ఇట్లా పుష్ చేసినట్టు ఉంది. బెస్టింగ్ ఏంటంటే ఈ కార్ లోపలికి ఫ్రంట్ నుంచే ఎక్కాల్సిన అవసరం లేదు, వెనకాల నుంచి ఎక్కొచ్చు. వెనకాల డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ 4x4 ఇంకా నార్మల్ గేర్. అవును అదే ఇది ఈ అడ్వెంచర్, ఈ రెండుట్లదే ఉంది. ఇంకోటి జిమ్నీ ఉంది కదా, జిమ్నీ ఇంకా లాంచ్ కాలేదు. జిమ్నీ లాంచ్ అయితే అది 5-డోర్ జిమ్నీ, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా డోర్ వస్తుంది. అంటే 5-డోర్ అంటే 1, 2,
సైడ్ లో రెండు వెనకల ఒకటి బట్ ఇది జిమ్నీ తో కంపేర్ చేయలేం లైక్ దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ కార్ సో ఇది వెనకల వెనకల రెండు చైర్స్ కానీ మంచిగా ఉంది అన్న స్పేషియస్ ఉంది వెనకల కూడా ఎంత స్టోర్ ఫోర్ వీల్స్ న్యూట్రల్ అండ్ 4L అంటే మొత్తం 4 టర్న్ అయితే కదా 4L అంటే ఇప్పుడు అప్ ఉంటుంది కదా 4L వేసి ఫస్ట్ గేర్ వేస్తే ఆటోమేటిక్ మనం ఎక్సలరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది వెహికల్ అయితే టైర్ ఫ్రంట్ గానీ రియర్ గానీ ఇరిగినప్పుడు ఇది లాగి ఇప్పుడు ఈ టైర్ ఇరికింది అనుకోండి ఫ్రంట్ గానీ రియర్ గానీ ఇది లాగేసాం అనుకోండి ఏదైతే తిరిగే వీల్ ఉంటుంది కదా బురదలో అది లాక్ చేసుకుని మూడు టైర్ల మీద బండి బయటకు వచ్చేస్తుంది జస్ట్ కార్ ఇరుక్కోపోయినప్పుడు లైక్ వీల్ స్పిన్ అయితే ఉంటది కదా సో దీనికి గుంజితే ఆ వీల్ అనేది లాక్ అయిపోతుంది ఆ పవర్ అనేది వేరే వీల్స్ కి షిఫ్ట్ అయిపోతుంది ఇది రేర్ కదా ఇది రేర్ అండ్ ఇది ఫ్రంట్ బాగుంది ఇది నాకు బాగా నచ్చింది ఇది మన కార్ ఇరికింది కదా ఆ రోజు బురదల ఈ ఫీచర్ ఉంటే ఈజీగా బయటకు వచ్చింది సో కార్ లుక్ వైజ్ కూడా ఇగో ఇవన్నీ ఫీచర్స్ బ్రౌచర్ ఇది టెస్ట్ అవైలబుల్ ఉంది కాకపోతే నేను ఇప్పుడు టెస్ట్ తీసుకుంటలే బికాజ్ ఎందుకంటే మనం వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అండ్ లుక్ వైజ్ కానీ లోపల ఇంటీరియర్ ఫీలింగ్ అని జబర్దస్త్ ఉంది చూడొచ్చు 20 lakhs ఉంది అంట అంటే 19.6 అట్లా ఆర్డర్ ప్రైస్ ఉంది కలర్స్ కూడా వస్తున్నాయి రెడ్ ఆరెంజ్ బ్లాక్ కానీ మనం బ్లాక్ తీసుకోవచ్చు కానీ అది కార్ నుంచి కంపేర్ చేస్తే ఇంకా దీని పవర్ ఎంత ఉందో చూడాలి అసలు 67 kW 91 HP పవర్ తక్కువ కాకపోతే టార్క్ కదర్ నాకు టార్క్ 250 Nm జబర్దస్త్ టార్క్ అండ్ ఇంజన్ కూడా పెద్దది 2.5 liters అంటే 2596 cc ఇంజన్ ఓ మై గాడ్ ఇట్స్ సో హాట్ మస్తు వేడిగా ఉంది బయట కొంచెం మార్నింగ్ టైంలో వచ్చి టెస్ట్ రైడ్ చేస్తే బెటర్ ఇక్కడ సెంటర్ దగ్గర నీకు ఏసీ వస్తుంది సెంటర్ దగ్గర పాపం బిడ్డ అంతా చెంట చెంట అయిపోయింది గోర్కా ఇంకొక విషయం చెప్పిండు ఇప్పుడు ఈ గోర్కా కార్ నుంచి మనం మహేంద్ర థార్కి కంపేర్ చేస్తే మహేంద్ర థార్ది 1.5 liters ఇంజన్ 2-wheel drive అయితే అండ్ దాని హార్స్ పవర్ అయితే ఉందో 130 horses ఉంది ఇదేమో 90 horses ఉంది అండ్ దీనిలో పవర్ కూడా పెంచబోతుందంట తొందరలోనే లైక్ ఇంకో 2 months లో వేరే వేరియంట్ వస్తుందంట దాంట్లో పవర్ పెరుగుతుంది ఆనెస్ట్లీ ఇప్పుడు అడ్వెంచర్ కార్లు కాకుండా కాంపాక్ట్ SUVs ఉన్నాయి ఇంకా చాలా కార్స్ ఉన్నాయి కానీ నేను వాటిని కన్సిడర్ చేస్తే ఓన్లీ మహేంద్రా థార్ ఇంకా గోర్కా అని చెప్పి అనుకున్నా ఇంకా కూడా ఉన్నాయి లైక్ రాంగ్లర్ జీప్ రాంగ్లర్ కానీ అది మన బడ్జెట్ రేంజ్లో లేదు అది అది ఒక రేంజ్లో అది ఎంత 60 lakhs 70 lakhs ఎంత ఉంది అది కానీ పోయి చూసాం జీప్ రాంగ్లర్ కూడా ఒకసారి ఇంకా బెంజ్లో కూడా ఉన్నాయి కానీ నాకు తెలిసి అవి అవైలబుల్ ఉన్నాయో లేవో హైదరాబాద్లో బట్ స్టిల్ లెట్ సీ దానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏంది అన్నది కూడా తెలుస్తుంది కదా మనకి నాలెడ్జ్ వస్తుంది అట్లీస్ట్ మనం కొన్నా కొనకపోయినా ఆ వాటిని అండ్ రేపు ఒకసారి వచ్చి నేను గోర్కాని టెస్ట్ రైడ్ చేస్తా టెస్ట్ రైడ్ చేసి అర్థం చేసుకుంటా అసలు దాని డ్రైవింగ్ ఎర్గనామిక్స్ ఎట్లున్నాయి ఏం సంగతి అన్నది ఆల్రైట్ గైస్ సో అదనమాట ఈరోజు వ్లాగ్ యాక్చువల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాం నేను సుజుకి 5-door జిమ్నీ సో జిమ్నీ ఇంకా అవైలబుల్ లేదు జిమ్నీ ఎప్పటి వరకు వస్తుందో తెలియదు అది జిమ్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుందో తెలియదు ఈ వెయిటింగ్ పీరియడ్ వింటుంటేనే నాకు కార్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కానీ కావాలన్నప్పుడు వెయిట్ కూడా చేయాల్సి వస్తుంది కదా సో హోప్ఫుల్లీ ఇక ఈడికి వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాం హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాటా బాయ్ జై హింద్